ना राजा बस చూస్తే ప్రయాణికుల నగలు దోచుకునే బందిపోటు దొంగల్లా ఉన్నారు. ఎవడెక్కాడురా మీ బస్సు? ఏయ్ మా గురించి నీకు తెలియదు. మీరెవరో తెలిసే కాకి ముఖం మీద రెట్ట వేసి వెళ్ళిపోయింది. ఆ పెంట వాడు వాసన చూస్తున్నాడు, నువ్వు ఐస్ క్రీమ్ లా నాకుతున్నావు. ఏమైంది మామా? బామర్తి, నువ్వు ఇప్పుడు రాలేదంటే నాకు ఇక్కడే సమాధి కట్టేవాళ్ళు. ఏం బామర్తి, ఏమైంది? ఈ విషయం ముందే తెలుసుంటే కాస్త లేట్ కావచ్చుగా. అంటే నన్ను కాపాడడానికి రాలేదా? నాకు వేరే పని లేదనుకున్నావా? బస్సు కరెక్ట్ టైంకి తీసుకురానో లేదో చూడడానికి వచ్చాను. అలాగా నీకంటే వాళ్ళే. అమ్మా, ఏంటి బామర్తి? వాడు నీలా పనిచేసేవాడేగా. అవును. ఎంత సిన్సియర్ గా యూనిఫామ్ వేసుకుని నీట్ గా ఉన్నాడు. నువ్వు రోజు హాఫ్ డ్రైవ్ వేసుకుని టికెట్లు ఇస్తున్నావు. బామర్తి, ఈ రోజే డ్రైవర్ తో వదిలేరు. నిన్నైతే ఈ డ్రైవర్ కూడా లాగి నిలబెట్టారు ఈ వేసవలు. ఇదిగో యూనిఫామ్ చూడు. దొరపత దొరపత అదిగో పాతి వస్తుంది. పాలకలు పిల్ల నీ పైట జారిందే, గంపదం చూస్తుంటే నీ షోకు చూడాలే. పాలకులు పిల్ల నీ పైట జారిందే, గంపదం చూస్తుంటే నీ షోకు చూడాలే. తాత బరువులను ఎలా ఎలా మోస్తావే, గుంతల కడి కుమ్మ నేను స్థానమా చుమ్మ, ఒప్పుకోగే కుమ్మ నిన్ను చేసేస్తానే అమ్మ అమ్మ. గుంతల కడి గుమ్మ నేను స్థానమా చుమ్మ, ఒప్పుకోగే కుమ్మ నిన్ను చేసేస్తానే అమ్మ అమ్మ. కదలు చెక్కినవే నెక్లెస్ కదుల చోట చీమలు పట్టినవే, అడతీయగయ్యే ఉన్నదే గుండె వస్తు చూడగానే గొంతు కాస్త ఎండినదే, పండు వంటి పెదవిలోని తేనె కోరినదే, కనుకొక బల్నె గని కనుకెక వేసినదే, ఊరి కన్ను పడక ముందే దిష్టి తీసినదే. విడుపులదిదే బడుపులదిదే మగుపతనుపే సెగల పరుపే, గుంతల కడి గుమ్మ నువ్వనుకోవే చుమ్మ, ఒప్పుకున్నామంటే నిన్ను చేసేస్తాడే అమ్మ అమ్మ. పాలకులు పిల్ల నీ పైట జారిందే, గంపతి చూస్తుంటే నీ షోకు చూడాలే.
నడుమలే చిక్కుకుంది మనసు ఒడిలో దూకమంది తురుసు నీ పెదవుల మెలికలోన చుట్టుకుంది వయసు మధువే జుర్రమంది సొగసు వకలిచు నీ వలపే అతుగిచు నా ఎరుపే అల్లుకోవె పాల వెలువ పాల వెలువలా ఒత్తుకుంటూ నేనొరగా మొత్తుకుంటూ నువ్వు జరగా అందం రచ్చి గిల్ల మనది గిల్ల మనదిలా కన్ను ఎరుపే కన్ను కలిపే చిన్న కులుకే నన్ను కుదిపే తల కడి గుమ్మ నువ్వు అనుకోవె చుమ్మ ఒప్పుకున్నామంటే నిన్ను చేసేస్తాడే అమ్మా పాలకలు పిల్ల నీ పైట జారిందే గంపదని చూస్తుంటే నీ షోక్ చూడాలే అంతంత బరువులను ఎలా ఎలా మోస్తావే గుంతల కడి గుమ్మ నేనిస్తానమ్మా చుమ్మా ఒప్పుకోగే కొమ్మ నిన్ను చేసేస్తానే అమ్మా అమ్మా గుంతల కడి గుమ్మ నువ్వు అనుకోవే చుమ్మా ఒప్పుకున్నామంటే నిన్ను చేసేస్తానే అమ్మా అమ్మా అవును ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఏంటి బామ్మర్ది తను పోయిందిరా పోయిందా అక్కడికి కాదురా ఇంటికి పోయింది ఇంటికా చెప్పనే లేదు నేను రాత్రి మా ఆవిడ సినిమాకి వెళ్ళి వస్తున్నప్పుడు టార్చ్ లైట్ ఇచ్చి పంపించారట అది ఇచ్చేద్దామని వచ్చాను అట్టగాడిదా బుద్ధుందిరా నీకు పడుద్దాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడదాన్ని ఒంటరిగా రెండో ఆడ సినిమా పంపిస్తావా ఏ నువ్వు కూడా వెళ్తే నువ్వు చేస్తున్న కలెక్టర్ ఉద్యోగం ఊడిపోతుందని భయమా ఇంకోసారి ఎప్పుడైనా తన ఒంటరిగా చూశానో నీ తోరలు చేస్తాను రాస్కెల్ ఫోన్ చెప్పాలా పో ఏంట్రా మర్యాద లేకుండా వారికి మర్యాద ఏమిట్రా అది కాదురా నేను చెప్పానని తప్పుగా అనుకోవద్దు తప్పుగా అనుకోనట్టుగా చెప్పు రాత్రి ఏంట్రా అంటే మంచి మనసుతో అమ్మాయి టార్చ్ లైట్ ఇచ్చి పంపించావు ఇప్పుడు ఎందుకు వాడు చంపగలుగుట వీడు అలాగూ దాన్ని తిరిగి ఇవ్వడానికి వస్తాడని నాకు తెలుసు అప్పుడు నాలుగు తగిలించొచ్చానే ఆ పిల్ల చేతికి టార్చ్ లైట్ ఇచ్చి పంపించాను కలెక్షన్ వస్తున్నట్టుంది రాజా వస్తున్నాడు కాస్త పెళ్లి విషయం గురించి అడగరా ఒరే కోతియదవా ఏం చేస్తున్నారా సీట్ పీకేస్తున్నాను నువ్వెందుకు సీట్ పీకడం నువ్వే కదా చెప్పావు దిగేటప్పుడు చీర చేతిలో ఉంచుకోవాలని అందుకే ఓ నీ అబ్బా నేను చెప్పింది ఈ చీర గురించి బస్ సీట్ గురించి కదా పోతే పసం తోకానికి జీడి గురించి ఉన్నాడు రారా అబ్బాయి మామయ్య నీ కోసం కాసు కూర్చున్నాడరా ఏంటి విషయం చెప్పా అదే సింగపూర్ నుంచి మధు వస్తున్నాడు వాడి పెళ్లి ఏర్పాటు చేస్తుంటారే పెళ్లి అని చెప్పగానే మా వాడు నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకున్నాడు అరే నాకు ఇక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి అని చేత నువ్వు ఏం చేస్తావంటే హైదరాబాద్ కి వెళ్ళి మా వాడిని తీసుకొస్తా మీరేం దిగులు పడకండి మేము ఫుల్ కేర్ తీసుకుని వాడిని తీసుకొస్తాం నేను చెప్పింది అడగరా అడిగా అడుగుతానుండ్రా ఇకపోతే రాజా నేనే ఒక అమ్మాయిని చూసి నీ పెళ్లి నిశ్చయం చేశాను అనగానే మా అబ్బాయి మారు మాట్లాడకుండా పెళ్లి కొప్పుకుని బయలుదేరి వచ్చేస్తున్నాడు అలాగే నువ్వు కూడా మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటే బాగుంటుందని నేను నిన్ను అడగమని చెప్పానా సార్ చిన్నమ్మాయి గారు ఫ్రెండ్స్ ఇల్లు మామూలుగా వెళ్లే చోట్లు అన్ని వెతికాం సార్ ఎక్కడా కనిపించలేదు అయ్యా అమ్మాయి గారు సిటీలో ఎక్కడా లేరు నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ఇకపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అనుకుంటాను వద్దు నేను నన్ను మాత్రమే నమ్ముతాను ఎంత దూరం వెళుతుంది చూస్తాను తప్పించుకుందిరా రాజా
కన్నపిల్లల తలతల మెరిసిపోతుంది. ఇదేనా ఎయిర్‌పోర్ట్? మధు సింగపూర్ నుంచి ఫ్లైట్ వచ్చుంటారంటావా? మధు చూడడానికి ఎవరు వచ్చారా? ఎయిర్‌ప్లేన్ చూడడానికి వచ్చాను. ఇంకా అలాగే ఉండు. నువ్వనే దేని నుంచి మిమ్మల్ని నాతో తీసుకొచ్చేందుకు నా బుద్ధిని నేను మధు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వస్తాను. ఎందుకురా వాడు అనవసరంగా టెన్షన్ అవుతున్నాడు? అవును ఎయిర్పోర్ట్ నుంచి మధు ఫ్లైట్ మిస్ చేశాడా? ఎప్పుడు వస్తాట? రే దాన్ని చూడరా. ఏంట్రా ఇది? పోలీస్ ఏం కూసారా రా? పోలీస్ అవును కదా, ఒక అధికారిని బట్టి అంత మాట అంటావా? ఇంకో రెండు తగిలించండి. ఇంకోసారి నాకు కనిపించావో షూట్ చేసి పారేస్తా. సరే అంకల్, మేము బయలుదేరి వస్తున్నాం. ఎంతసేపు మాట్లాడతాడరా వీడు? ఇప్పుడు ఎరారాయ్, ఆ రోజు నీకేం చెప్పాను? మనం లండన్లోనే ఉందాం, ఇండియాకి రావద్దని చెప్తే విన్నావా? ఇప్పుడు హైదరాబాద్లో 110 డిగ్రీలట, ఫ్లైట్ దగ్గర నిలబడ్డాను చూసావా? నేను మాత్రం ఏమన్నాను, స్విట్జర్లాండ్ నుంచి అలాగే అమెరికా వెళ్ళి ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుందాం, హాయిగా ఉంటుంది అన్నాను. నువ్వు వింటే కదా. సరే ఇప్పుడే మించిపోయింది. ఎవరమ్మ మేనేజర్ కుమార్ వాడితో చెప్పి సింగపూర్ 2 టికెట్లు బుక్ చేయమను. వాడు యంత్రమంత్రగాడు, ఇప్పుడెక్కడ దొరుకుతాడు? ఇదిగో ఈ టికెట్. హలో, హౌ ఆర్ యూ? ఒకవేళ ఆడ పోలీసా? ఏంట్రా అమ్మాయి నా వైపు అదోలా చూస్తుంది. డబ్బు చూపించి అడిగి చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు రాజా కదూ? అవును. ఇతను డబ్బా, అతను వేలు, మీరంతా మధు ఫ్రెండ్సేగా? అవునండి. మీరెవరు? నేను సీక్రెట్ గా మాట్లాడుకుందావా? నాతోనా? పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. నా పేరు ప్రియా, సింగపూర్ లో వర్క్ చేస్తున్నాను. మధు నేను ప్రేమించుకుంటున్నావు. లవ్వే? అవును, మీ గురించి కూడా చెప్పాడు. మేము లవ్ చేసుకుంటున్న విషయం ఇక్కడ ఉన్న మా నాన్నగారికి తెలిసిపోయింది. వెంటనే బయలుదేరి రమ్మన్నారు. మధు కూడా నాతో వచ్చి నాన్నతో మాట్లాడతానన్నాడు, కానీ రాలేదు. బామతి, ఈ పిల్ల నైస్ గా కట్ చేసి వాడు అక్కడే ఉండిపోయి చూసావా? దీన్ని వదలకూడదు. ఏంటి బామతి చీపుగా, ఈ పిల్ల మధు లవర్ నన్ను ఓపెన్ గా చెప్తుంటే వదలకూడదంటావేంటి? దొనపత దొనపత దొనపత, మధును వదలకూడదన్నా. అయితే ఓకే, అయితే ఓకే. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆత్మహత్య చేసుకోవడం కంటే నాకు వేరే దారి లేదు. మధు ఎందువల్ల ఫ్లైట్ మిస్ చేశాడో తెలియలేదు. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం వాడికి ఉండదు, తొందరపడకండి. బామర్ది బామర్ది, పాపం చూస్తుంటే మంచి పిల్లలా ఉంది. ఓ పని చేద్దామా, ఈ అమ్మాయిని తిన్నగా మన ఊరు తీసుకువెళ్దాం, మన గెస్ట్ హౌస్ లో ఉండమని చెప్దాం. మధు రాగానే మాట్లాడి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఎందుకు అనవసరమైన ప్రాబ్లమ్స్? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏమొచ్చినా మేము ఇద్దరం చూసుకుంటాం. పదండి, ఏదో ఒకటి చేయండి. ఓర్తిక్కనా కొడుకులారా, మరి అడ్డంగా వచ్చారేంట్రా? మా నాన్నగారి మనుషులు. ఏంటి, మీ నాన్నగారి మనుషులా? ఎందుకు వచ్చారు? అడుగుదాం. నేను ఎవరో నీకు తెలుసుగా? తెలీదు. తెలియదట్రా, సర్లే గాని ఆ అమ్మాయిని అదో పంపించు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టడం నా హిస్టరీలోనే లేదు. వారిని నీ ముందు ఇంతమంది ఉన్నావు, నీకు భయం లేదా? నా ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా నేను పట్టించుకోను. పని కల్పించేలా ఉన్నాడు తమ్ముడు, రక్తాన్ని చూసావా? అవసరమైన వాళ్ళకి రక్తం ఇచ్చాను. అనవసరంగా నా జోలికొస్తే రక్తం తాగుతాను. చూడు తమ్ముడు, చూడడానికి అందంగా ఉన్నావు, కాళ్ళు చేతులు అటు ఇటు మార్చి పారేస్తాను. చెయ్యి మార్చచ్చు, కాలు మార్చచ్చు, కానీ తలని మార్చలేను. నువ్వే తెలుసుకో. బాబా
మీరేళ్ళి ఆయనకి హెల్ప్ చేయొచ్చుగా అయ్యయ్యో నువ్వు ఒకదానివి మేము ఇలాంటి చిల్లరగాళ్ళతో గొడవలు పెట్టుకోం మేము వెళ్ళి ఫైట్ చేయాలి అంటే కనీసం 90 మంది ఉండాలి पंचायती ఒక గానక కొడుకుని కన్నావు వాడికి పెళ్లి చేసే యోగ్యత లేదు కానీ నాకు నీతే చెప్తున్నావా ఏరా ఆగు ఇంతవరకు మీరు ఏ పనైనా సక్రమంగా చేశారా బస్ దగ్గర నుంచి పంచాయతీ దాకా చెప్పు దెబ్బలు తిన్నారే ఇంకా ఎందుకురా పోటుగాళ్ళ తిరుగుతారు నా ఫ్రెండ్ ని అవమానిస్తే నన్ను అవమానించినట్లే నాకు అవమానం జరిగితే నేను ఊరికే వదలను ఏం పీకుతావ్ ఏంటి పిస్తాలా గ్రీన్ కలర్ లో ఉంది రేయ్ కాకి విరోచనం చేసుకుంటరా రోజు నీ బుర్రన కాకి బాత్రూమ్ లో వాడుకుంటుందే ఇంతకంటే అవమానం ఏమను ఉంటుందా నీకు ఇక మీద ఈ ఊర్లో కనిపించకూడదు పో పో ఈ సంగతి తర్వాత చెప్తాను పోరా వీడు ఒకడు కాకి పెంట గాడిది పెంట అని చెక్ చేయడానికి వెనకాలే ఉంటాడు పోరా నువ్వు బాబా చాలమ్మా కడుపు నిండా తినరా కన్న బిడ్డ చెప్పిన మాట వింటే ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి ఉండవన్నా ఎవరు ఎలా పోతే మనకెందుకని ఊరుకోకుండా అన్నిట్లో తల దురిస్తే ఇదిగో ఇదిగో ఇలాగే ఉంటుంది ఏయ్ పొద్దున్నే మొదలెట్టవని రామాయణం ఇక్కడ అరుస్తారే ఆ పంచాయతీలో మాట్లాడాల్సింది ఎలా మాట్లాడమంటావే ఎలా మాట్లాడమంటావు ఒక్కగాను ఒక కడుగును ఒంటికాయ చుంటు కంబులా కన్నావు వాడికి పెళ్లి చేసే యోగ్యత లేదా అని వాడు అడగడంలో న్యాయం లేదా ఎరా ఈ వేటి వరకు నీ ఇష్టాన్ని నేను వదిలేశాను గానీ ఏనాడైనా పల్లెత్తు మాట అన్నానా కనీసం చేయి చేసుకున్నానా భయం కాదురా ఆప్యాయత ప్రేమ ఒక్కసారి కాదు లక్ష సార్లు బతిమాలేను వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించాను నయనా భయనా చెప్పి చూశాను ఈ వాడిని నీ మొహం మీద అడుగుతున్నాను నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అరే చేయగలుగుతున్నావు ఏమిట్రా అరే చూసావా మొరాయిస్తున్నాడు సమాధానం చెప్పాడు రా నువ్వో ఉన్నావు కన్న తల్లివేగా మూగదల్లా మాట్లాడమే తండ్రి కంటే తల్లి బిడ్డలకి పెళ్లి చేయాలని ఆశపడుతుంది నేను అడిగి అడిగి విసిగిపోయాను ఇంకా మాట్లాడకుండా మన గౌరవం మనం కాపాడుకోవాలి గౌరవమా గౌరవం వాడిని నా గాలి కుదిరేయడమే గౌరవం అంటావా చూస్తానే వాడు నేను మన మధు ఊరు నుంచి వచ్చాడు బామ్మర్ది ఎప్పుడు ఉదయమే ఉదయమా ఎప్పుడు వచ్చినా మనల్ని చూసాకే ఇంటికి వెళ్తాడు ఈసారి అసలు పట్టించుకోకుండా వెళ్ళాడేంటి ఒకవేళ ప్రియా మేట తెలిసిందేమో అయి ఉండొచ్చు సరే బయలుదేరండి వెళ్ళొచ్చు
కళ్ళజోడు దిష్టి పెట్టకండి. ఆహా అమ్మా, నీకు ఈ కళ్ళజోడు సూపర్ అమ్మా. నాన్న నీకోసమే స్పెషల్ గా తీసుకొచ్చిన సెంట్ ఇది, కొట్టుకోండి. అది అలా వాసన చూడండి. బామ్మ పాట ఎలా ఉంది? ఏమీ వినపడ్డం లేదురా. వినపడ్డం లేదా? అరే ఆన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు అరే పోరా పిచ్చి సన్నాసి, ఎవడదో మగాడు గొంతు వినిపిస్తుంటే ఎలాగరా వినేది? మగాడు గొంత ఏం బామ్మర్దే, వాడి బంధువులంతా వాడిని చుట్టుముట్టారే, వాడిని ఎలా బయటికి రప్పించడం? అందుకు నా దగ్గర ఐడియా ఉంది మామ. ఏంటి? ప్రియం మనతోటే ఉంది అని సైకిల్ ద్వారా చెప్తా. ఏమండి, ప్రధానం చీర తలమురాలు చీర కొనాలండి. అవును కదా, ఈసారి వచ్చినప్పుడు మీకు కావాల్సినవన్నీ తీసుకొస్తాను. రాజా ఎప్పుడొచ్చారా? ఇప్పుడే. ఏమిటి రాజా ఇది, పరాయి వాళ్ళ బయట నుంచో లోపలికి రాయ్యా, తొందర ఒక్కొక్కరు రండి పడిపోతారు. తర్వాత ఏంట్రా ఎందుకు లేటు? ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ జరిగిందిరా, అందుకే రావడం కుదరలేదు. రే డబ్బా చెప్పు. నీకు పర్ఫ్యూమ్ ఎరా, నాకు తెలియగలుగుతాను. నువ్వు వచ్చినప్పుడల్లా మాకు సెంటు తెస్తున్నావే, నీ ఉద్దేశంలో మేము కంపు కొడుతున్నావునా? నువ్వు నోరు మూసుకురా, మధు చూసి ఎన్ని రోజులైందిరా. మధు పదరా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మరి ఇక్కడే మాట్లాడుకోవచ్చు, ఇక్కడ మాట్లాడితే ఒరీగా ఉంటుంది, బయటికి వెళ్తే ఫ్రీగా ఉంటుంది. అవునవును, ఫ్రీగా మాట్లాడచ్చు. ఏమిటి వాడిని బలవంత పెడుతున్నారు? మా మనవడు చాలా కాలం తర్వాత ఇప్పుడే వచ్చాడు, వాడు ఎక్కడికి బయటికి రాడు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఈవిడ కూడా ఈవిడిది. అవును మావా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, పెళ్ళయ్యాక ఫ్రీగా మాట్లాడుకుందాం మావా. ఏంటి బామర్ది, ఇడు పెళ్ళయ్యాక ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంటాడు, ఏంటి ఇడు ఉద్దేశం? రే నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, నేను మాట్లాడతాను. మాట్లాడు మాట్లాడు. మధు ఏంట్రా సైకిలు వీరా? బిగరా అమ్మా నాన్న ఉన్నారా? రే నువ్వే చెప్పరా. అమ్మా నాన్న, మరి ఆ పిల్లని ఏం చేద్దాం? పిల్ల మావా, నాకు పెళ్లి సెటిల్ అయిందిరా, కావాలంటే మీ ముగ్గురు సెట్ చేసుకోండి. బామర్ది బామర్ది, ఇక్కడంతా ముసలోళ్ళమయంగా ఉంది, వీడిని కొట్టడం చూసి వాళ్ళు బాల్చి తన్నేశారంటే నింద మన మీదకి వస్తుంది. వీడు బయటకు వచ్చే చూసుకుందాం. బయటికి రా చెప్తాను. ఇప్పుడే వస్తాం. ఎక్కడ పెట్టాను? ఇది రేపటికి. బామర్ది తున్నపోతులాగా ఎంత బరువు ఉన్నాడేట్రా బాబు, ఎంత పొగ రైడ్కి మనల్ని సెటప్ చేసుకోమంటాడా? వీణి ఒక లవ్ చేసి ఇంకోటి పెళ్లి చేసుకుంటావా? ఏంటది చూస్తావుగా, మూట పిప్పగానే నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు. ఆశ్చర్యం మాత్రమే కాదు, ఆనందంతో ఎగిరి గంటేసి ఉబ్బి తబ్బిబ్బైపోతావు. అర్థం కలదా? ఇప్పుడు చూడు. రే త్వరగా విప్రా, లేదంటే ఊపిరాడగా చేస్తాడు. లేవరా, నేను మీకు ఏం ద్రోహం చేశానురా? ఏం పనిరా? ఇంట్లో నటించినట్టు ఇక్కడ నటించుకో. జరిగింది ఏంటి? అందరి ముందు నిజం చెప్పు. లే మధు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటున్నాం మనం, అందుకే మర్యాదగా మాట్లాడుతున్నాను. ఎరా లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నావే, నీకు అసలు మనసాక్షి లేదా? లవ్ చేసిన అమ్మాయ కన్నవాళ్ళని తోపుట్టువుల్ని వదిలేసుకుని నువ్వే కావాలని నీకోసమే ఎదురు చూస్తున్న అమ్మాయిని చూడరా? ఈ అమ్మాయినా? రే చాలే ఊరుకోండి, ఎవరు ఎవరు లవ్ చేశారు? ఈ అమ్మాయిని నేను ఇంతకు ముందు చూడనే లేదు. నువ్వు తన్నే చూడనే లేదంటున్నావు, కానీ నీ మీద ప్రేమతో కోపడకుండా సన్నైపై నిల్చుంచు. అదేరా లవ్? రే గాడిదికి చెప్పండి. అయ్యయ్యో, నాకేమన్నా అర్థం కావడం లేదు. రే ఆలోచించి చూడండి రా, ఇలాంటి అందమైన ఫిగరు నన్ను పోయి లవ్ చేస్తుందా? ఒకవేళ లవ్ చేసినా ఈ ఫిగర్ ను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? కొంచెం ఆలోచించండి రా. లవ్ గురించి నీకు తెలియదేం లేదు మావా, నిజంగానే తన లవ్ చేస్తుంటే నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చేదిగా, ఇలా బొమ్మలా నుంచుంటుందా? మావా తన అబద్ధం చెప్తోంది, అబద్ధం కొట్టే.
వయసుకొచ్చి 16 ఏళ్ళైందిరా ఇప్పుడే మా అమ్మా నాన్న తిరిగి తిరిగి నాకు పిల్లని చూసారురా మీరు లేనిపోని పొకార్లు పుట్టించి నా పెళ్లి చెడగొట్టకండిరా మీకు దండం పెడతాను తప్పకండి తప్పకండి ఏమిట్రా పుకార్ అంటున్నాడు అదే కదా ఎందుకు అబద్ధం చెప్పావు ఎవరు నువ్వు చెప్పు ఎందుకు మమ్మల్ని వెధవాలని చేసావు కరెక్ట్గా అడుగుతున్నాడు రా చెప్పు ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు చెప్పవే చెప్పు ప్రియా ప్రియా అయ్యో అయ్యో కొంప గుంజుతురా ప్రియా రే డబ్బా వేరు ఎవరా గీతరా వాడి పెంటాలు వాడు పడతా డూ రా ఎక్కడికైనా పారిపోతున్నారు కాపాడండి రా ప్రియా అమ్మయ్యా అదృష్టం బాగుండి తప్పించుకున్నావురా ఏదైనా జరగకూడదని జరుగుంటే ముగ్గురిని లోన దోసి తుక్కు రేగొట్టేవాళ్ళరా అరే మళ్ళీ నూతు వైపు చూడకుండా నువ్వెవరో ఏంటో చెప్పమ్మా మా నాన్నకి కూతురు కంటే డబ్బే ముఖ్యం డబ్బు కోసం నన్ను తాగు బతికిచ్చి పెళ్లి చేయాలని చూశారు వచ్చే 17వ తారీఖున అతనికి నాకు పెళ్లిని పత్రికలు కూడా వేయించారు వేరే దారి తెలియక పారిపోయి వచ్చాను అప్పుడే ఎయిర్పోర్ట్ లో మీరు ఫోన్ లో మాట్లాడడం విని అబద్ధం చెప్పాను ఏమ్మా అదేలాగమ్మా అబద్ధాన్ని నిజంలా డౌట్ లేకుండా తొనక్కుండా బెనక్కుండా చెప్పగలిగా ఇకపైన నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు ఏదో మీరు అడిగారు కదా అని చెప్పాను నేను మీకు ట్రబుల్ ఇచ్చాను క్షమించండి వస్తాను చాలా సంతోషం బయలుదేరండి ఎక్కడికి వెళ్తుంది అడగరా ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళగలను ఇంకా ఎన్నో నూతులు ఉన్నాయి మళ్ళీ నువ్వు చూసుకుంటావా ఏమ్మా మేము ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా నువ్వు నూతులోనే కాదు ఎక్కడ ఏ విధంగా చచ్చిపోయినా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారు ఇక పైన ఆలోచన వదిలేయి నన్ను అడ్డుకోకండి నాకు వేరే దారి లేదు ఇప్పుడు నీకేం కావాలి వేరే ఏం వద్దు వచ్చే 17వ తేదీ వరకు ఉండడానికి ఆశ్రయం ఇస్తే రుణపడి ఉంటాను రేమావా తన్ని మన ఇంటికి తీసుకురా చెప్తాను ఏడుకుంటున్నవాడా వెంకటరమణ నీదే భారం తల వేసింది అమ్మ నాన్న తోడుకుంటున్నాడు ఎవరు లేరా ఏంటమ్మా అడిగావా అది నీకు అనవసరమైన విషయం ఏమ్మా లోనకి రా ముందు కుడికాలు పెట్టి రమ్మంటారా అబ్బా నువ్వేదో ఈ ఇంటి కోడలే వస్తున్నట్టు అడుగుతున్నావు ఏదో కాలు పెట్టి రావమ్మా లోపలికే వెళ్ళి తల్లి ఈ రూమ్ లోనే ఉండొచ్చు ఇది మీ రూమా ఇక్కడ ఉన్నంత వరకు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దు అర్థమైందా నా ప్రాణం కాపాడారు మీరు మీరు చెప్తే కాదంటానా లే డబ్బా బామర్ది మెకానిక్ షెడ్ వరకు వెళ్ళాలి పద అలాగే బామర్ది చూడమ్మా మేము బయలుదేరుతున్నాం నువ్వు జాగ్రత్తగా ఉండు ఇదిగో లోపల తాళం వేసుకుని తాళం చేవి నీ దగ్గర ఉంచుకో మేము వచ్చి తట్టినప్పుడే నువ్వు తలుపు తీయాలా ఎవరు కనబెట్టో కాశ్మీర్ యాపిల్ పండ్లా మెరిసి ఇంట్లో చోటిస్తే సరిపోతుందా మనసులో చోటు ఇవ్వవా నేను పడే ఈ కష్టాలు నిన్ను చేరుకోవడానికేనని ఎప్పుడు తెలుసుకుంటా నూతిలో దూకిన నన్ను కాపాడానని నువ్వు అనుకుంటున్నావు నిజంగా నన్ను కాపాడాలంటే ఐ లవ్ యు ప్రియా అని చెప్పాలి అలా చెప్పలేదంటే నీ ప్రాణాలతో ఉండడంలో అర్థమే లేదు
పున్నమి వెలుగి వెల్లువ కాగా నీ కన్నుల తళుకి కిన్నెర కాగా ఈ ఊళ్ళో ఉన్న పూలకెల్లా నువ్వే సంగీతం నువ్వు చీరే కట్టి దారే పట్టి సాగే జలపాతం పున్నమి వెలుగి వెల్లువ కాగా నీ కన్నుల తళుకే కిన్నెర కాగా సుకైనా తెలుసు ప్రేమగోళ లోకానది మౌనంగా పాలియు సదా సంతోషం ఈ ప్రేమ అది వస్తే హాయి సర్వం సంగ్రామం ఈ ప్రేమ అది వస్తే హింసే నిత్యం కలై వచ్చి కన్నీళ్ళు చీరినది కలై వచ్చి గుండె నీళ్ళు తాకినది ఒక పున్నమి వెలుగు ఆకాశమేఘం నీ మేలు తాకి పూల తేనె వానల్ని కురిపించులే అనురాగమేఘం నన్నే కోరుకుంటే దైవం వచ్చి నా ప్రేమ పండించులే ఓ భామ నా ప్రేమ వెలయించున నీలో స్వర్గం ఒడిలోన చేరాలి వెన్నెలల కథలిన్ను పాడాలి కోయిలల ఒక పున్నమి వెలుగి వెళ్ళువ కాగా నీ కన్నుల తళుకి కిన్నెర కాగా ఈ ఊళ్ళో ఉన్న పూలకెల్లా నువ్వే సంగీతం నువ్వు చీరే కట్టి దారే పట్టి సాగే జలపాతం మనసా వయసా తుళి పడే చల్లని గాలి వెళ్ళిపోకు అలా తిని గుండెలోన మెల్లగా వాలి ఉండిపోవే ఆశలు వల్లి ఎప్పుడు మీ మగాళ్ళతో చీరల సెలక్షన్కి వెళ్ళకూడదు తొందర పెట్టి లాక్ వచ్చేసారు బట్టల కొట్టాన్ని పెళ్లి చేసుకుని ఉండాల్సింది ఎందుకంటే గట్టిగా వేస్తారు కాస్త మెల్లగా వేసి బాబుసం మీద తగలేసినట్టు చాలు చాలే పదండి 40 ఏళ్ళు వస్తే కుక్కబుద్ధి వస్తుందంటారు నేను మీ ఇంటికేమీ ఒట్టి చేతులతో రాలేదు ఆ కాలంలోనే 50 ఎకరాల పొలంతోను 100 కాసులు బంగారంతో వచ్చాను మా మేనత్ కూతురు చేసుకుని ఉంటే 100 ఎకరాలు ఆశాలు అయి ఉండేవాని కారులోనే పుట్టినట్టు మాట్లాడతావేంటి నువ్వెవరు
జానపద పాటల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చింది. మన ఊళ్ళో ఎవరా జానపదాలు పాడేది? అదే కదా. అదేంట మళ్ళీ అడిగావు? మన డబ్బగడు అదర కొడతాడు. పాడరా బామర్ది. బాగా పాడతారమ్మా పాడరా. పాట పాడతారమ్మా పాడు. అదగదగా ఓ చిలక అందాల రా చిలక నూతులో దూకిన చిలక. నువ్వే కథ చెప్పి చవక్కలేదు కానీ తను రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు పాడితే చాలు. అలాగే బామర్ది. అమ్మా వారం రోజులు ఉంటుందట. వారమేం కర్ మే నెలలాలు ఉండమను. అదే మావ కావాలి. థాంక్స్ చెప్పానని చెప్పమ్మా. థాంక్స్ అంటే థాంక్స్ ఏదో వాడే చెప్పొచ్చు గురించి ఎందుకు అన్నానంటే క్షమించండి మీరే రాజా అమ్మ నాన్నని తెలియక ఓన్లే ఇప్పటికైనా తెలుసుకున్నావుగా. అవును నీ పేరేంటి? ప్రియాన్ రాజా చెప్పాడుగా. నేను నిన్ను అడిగానా పెట్టని తెలుసుకోవాలి లేకుండా మాట్లాడకండి. అనవసరంగా వాకు ఫోన్ ఆడగొట్టకండి. జాగ్రత్త బాబా మీతో చచ్చిపోతున్నాను అనుకోండి. ఓర్ము ఇదే పెరిగితే గానీ పెళ్ళైనప్పటి నుంచి ఎడ్డం అంటే తెడ్డం అంటూ ఉంటుంది. ఆ పెళ్ళై పాతికేళ్ళు కాదు కాదు 26 ఏళ్ళు అయింది. చూసావమ్మా ఇప్పుడు అర్థమైందా పోట్లాడు ఎందుకో? నేను పాతికేళ్ళు అంటే తను 26 ఉంది, నేను 26 అంటే తను 27 అంటుంది. అమ్మా ప్రియా ఈ కనుచూపు మేరలో ఉన్న పొలం అంతా నాదే. మీ పొలమా? మన పొలం అని చెప్పొచ్చుగా, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. నిన్ను ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మన పెళ్ళాం అంటానా నా పెళ్ళాం అని చెబుతాను కదా. పొలము పెళ్ళాం ఒకటేనే. చాలా ఊరుకోండి. అదిగో కనబడుతోంది చూసావా, ఈయనే మా కులదైవం అమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? కులదైవం అంటున్నారు ఇలా వదిలేశారేంటి? మనం కాపాడే దేవుడు కూడా మనల్ని కాపాడితేనే కదా మా బాగుంటాడు. మా మీద సీతకన్న వేశాడు, మనసు విరిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు వాడికి పెళ్లి గిళ్ళి చేసి మనవల్ని మనవరాల్ని ఎత్తుకోవాలని ఆశ మాకుండదా? ఎన్నో మొక్కులు మొక్కాం, వ్రతాలు చేశాం, ఏమీ లాభం లేదు. మా అబ్బాయికి పెళ్ళి అయ్యేంత వరకు పూజలు పునస్కారాలు ఏమీ చెయ్యమని ఈ దేవుని ఇలాగే వదిలేశాం. ఈ వయసులో నీకు ఇదేం మైరోగం? అయ్యో ఆ పిల్లని ఏదో అడగాలన్నారుగా. అయ్యో నేను మగాణ్ణి, నేను అడుగుతాను, నన్ను ఇరికిస్తావేంటి? నువ్వే అడుగు. అయ్యో మీరే అడగండి. ఏమడగాలి? ఏమీ లేదమ్మా, మా గురించి అన్ని చెప్పేశాం, నీ గురించి ఏం చెప్పలేదు కదా. అయ్యో అవనీ అడగండి, చెప్తే గొడవ అవుతుంది. గొడవ అవుతుందా? ఏం చెప్పినా పర్లేదు గానీ మా మధ్య ఉన్న ప్రేమ విషయం మాత్రం మీకు చెప్పొద్దని నాకు చెప్పారు. అయ్యో చూసారా చూసారా, చెప్పేశాను. మా మధ్య అలాంటిదే లేదు, ఊరికే అన్నాను. ప్లీజ్ మర్చిపోండి. ఏటమ్మా దాపరికి ఎందుకు? మా అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్తే కోపడతానేటి, సంతోషపడతాను గాని. చెప్పాను కదా మా అబ్బాయిని చిన్నచూపు చూశాడని, దేవుణ్ణి పక్కకు దోస్తానని. మాకు కోడల పిల్లలు వచ్చి ఈవిడ అత్తయ్య అని నన్ను మామయ్య అని పిలవకపోతున్నాను. తపస్సు చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడ పడుతాయి? పద పద వెళ్ళడం చూద్దాం. అయ్యో మావయ్య అత్తయ్య, ఆయన నన్ను ప్రేమిస్తున్నారే గాని పెళ్లి మీద ఆశ పెట్టుకోదని చెప్పారు. ఏమా? అది ఎప్పుడు చూసినా మీరిద్దరూ గొడవలు పడుతుంటారు కదా, అది చూసి చూసి పెళ్ళంటేనే ఆయనకి భయంగా ఉందట. చూసావా నీ మూలంగా నా కొడుకు ఎలా భయపడుతున్నాడు? అంటే గొడవలన్నిటికీ నేనే కారణమా? నేనంటావా? నేనే కారణమా? మళ్ళీ గొడవలు పడ్డ మొదలెట్టారా? లేదమ్మా ఇక మీదట గొడవలు పడం కదా. ఎన్నిసార్లు అడిగినా పెళ్లి మట్ట ఎత్తొద్దన్నారు,
అందుకే నేనే బయలుదేరి వచ్చేసాను రేసిని పరిచయం చేస్తారు అనుకుంటే ఫ్రెండ్ అన్నారు ఇలా చూడండి ఇప్పుడు గనక మీరు ఏదైనా అడిగారంటే ఆయన కోపం వస్తుంది ముందు మీరిద్దరు తగవలాడకూడదు మానండి కొంచెం కొంచెంగా ఆయన మనసు మార్చి ఎలాగైనా సరే ఆయన పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాను నీ ఇష్టమే మా ఇష్టమా ఇకపైన గొడవలు పడరుగా ఏమైతే గొడవ పడదు ఇంకెప్పుడు నోరే తెరవను ఆవలని చూస్తే నోరు తెరు మీరున్నారే అదిగో మళ్ళీ అంత కోడలు వచ్చిన వేళ విశేషం మా ఇంట్లోనే నేను ఎప్పుడు చీపురు పట్టుకుని శుభ్రం చేయలేదు తెలుసా ఊరికి వాకుండరా ఏంటి వాకుండా వచ్చేది ఏంటి ప్రారంభంలోనే బుర్ర పగిలింది నాకెందుకో ఇది మంచిగా అనిపించట్లా తర్వాత అనిపిస్తుంది లేదు పంచుడు మంచి జరిగితే పర్వాలేదు చెడు జరిగితే అందరికీ ఇబ్బందే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంఖ్యా దోషతే అలా చూడు రాజా ఆ రోజు మనవాడు ఒక అమ్మాయిని చూసి ఫ్రెండ్ అన్నాడు ఈ రోజు ఆ ఫ్రెండ్ మనలో ఓ ఫ్రెండ్ ని తీసుకెళ్లి గుడి శుభ్రం చేస్తుంది ఏంటి తనకంత అక్కరా ఈ గుడి నీకింకా పెళ్లి కాలేదని మీ అమ్మా నాన్న పట్టించుకోకుండా వదిలేసిన గుడి అదిగో ఆ పక్కన ఉన్నాడే అడ్డగాడే మన ఫ్రెండ్ ఏడాదికి ఒక్కసారి కూడా స్నానం చేయడు వాడు ఇంత శ్రద్ధగా ఈ గుడిని శుభ్రం చేస్తున్నాడు అంటే ఇందులో ఏదో తిరకాసుంది నువ్వు వెళ్ళి తేల్చుకో రాజా వెళ్ళా మంచి రోజు చూసి ఏడపోతున్న బలివడమే తరువాయి శుభ్రం చేస్తే నువ్వు తిరుగుతున్నావు శుభ్రం చేయకపోతే తను తిడుతుంది నేను ఎవరి మాట వినాలి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోదని చెప్పాను కదా అది కాదు మావయ్య మావయ్య సారీ మీ నాన్న మీకు పెళ్లి కాలేదనే కోపంతో ఈ గుడిని పట్టించుకోలేదని చెప్పారు ఆయన కోరికని దేవుడు పట్టించుకోకుండా పోయిండొచ్చు కానీ నేను కోరుకుంటే ఖచ్చితంగా మీ పెళ్ళవుతుంది అందుకే ఈ గుళ్ళోనే కాదు నువ్వు ఏ గుడికి వెళ్ళి కోరుకున్నా నువ్వు అనుకున్న జరగదు నమస్కారం తను నా కొలీగ్ నమస్కారం అదేలుడు వాళ్ళందరూ మా అబ్బాయి సింగపూర్ ఫ్రెండ్స్ అందుకే రిసెప్షన్ గ్రాండ్ గా అరేంజ్ చేసాం రాము వీళ్ళతో కలిపి నన్న ఫోటోది ఏమిటి పెళ్లి జరిగిపోయిందని సంతోషిస్తున్నారా శోభన ఎలా జరుగుతుందో నేను చూస్తాను నువ్వేం చేయగలవరా వాడి చేతులు ఆయుధం ఉంది అంతకంటే పెద్ద ఆయుధం నా దగ్గర ఉంది ఏంటి చూస్తావా ఇప్పుడు 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 చూడు ముందు మా ఆవిడ తీసుకోవే తీసుకోండి తీసుకో అయ్యో తీసుకోండి గొడవలు పడితే పడుతూనే ఉంటాం ప్రేమగా ఉంటే ఉంటూనే ఉంటాం తీసుకో పూసుకో పోసుకోకు ఏమిటి అదలో ఎలా సంతోషంగా ఉంటుంది అందరం కలిసి రావాలనుకున్నాం మనతో రాజా రాలేదే వాడు రాకుండా ఎందుకుంటాడమ్మా తప్పకుండా వస్తాడు హుషారుగా ఉండు అది కాదు ఇక్కడ ఎవరైనా నన్ను ఎవరిని అడిగితే ఏం చెప్పాలి ఈ మాత్రం దానికి అంత బాధపడతావు ఒరే రాఘవ రారా 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 రే ఈ పిల్లవరా తెలుసా ఎవరు నా కోడలు రాజమ్మ ఈ పిల్లవరా తెలుసా నా కోడలు రాజేశ్వరి ఈ పిల్లవరా తెలుసా నా కోడలు ఈ పిల్లవరా తెలుసా నా కోడలు ఏ మన కోడలని చెప్పకూడదా ఒరే రాఘవ రారా పదండి పదండి రండి రండి
చిరుగాలి మంచు పువ్వులు ఇవన్నీ చాలా ఇష్టం. ప్రకృతి వరాలైన వాటిని చూస్తుంటే నేను చదివిన కొన్ని కవితలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కూడా ఓ కవిత జ్ఞాపకొస్తుంది. నీ చూపుతో చిగురించే మధుమాసవై మనసు నీ మాటతో రవళించే ఎలకోయిలై వయసు. ఇది మిగల ఇది నేను రాసిన కవిత. అవునా? అయ్యో, నేను మీ ఫ్యాన్ని.
మీ రాసిన కవితలన్నీ చదివాను ఇంకా చెప్పాలంటే బట్టి పట్టేశాను కవితల్ని ఆరాధించటం కవితల్ని ఆస్వాదించటం అవన్నీ ఒకప్పుడు అద్భుతమైన రోజుల్ని నేను మర్చిపోలేక मैनर मावय की इंदु मत की इला 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 अला अला అర్థం కాలా నువ్వు రాజా తను ప్రియ మీ ఇద్దరికి ఇలా 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 ఊరంతా చెప్పుకుంటున్నారు ఏ బామర్ది ఈ విషయం నాకు చెప్పనే లేదే చెప్తాను ఇలా రావ సరే చెప్పు 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 పుత్ర భాను నామ సంవత్సరం చైత్ర మాసం అశ్వని నక్షత్రం శుక్రవారం 26వ తారీఖున ఇక్కడ ఉన్న పెద్దల సమక్షంలో రాశి నిర్ణయించిన నిశ్చితార్థ శుభముహూర్త లగ్నపత్రిక విజయవాడ వాస్తవ్యులు రాఘవయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజాకి హైదరాబాద్ వాస్తవ్యులు మాధవరావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కుమారి ప్రియకి పెళ్లి జరిపించాలని నిర్ణయించడమైనది గట్టిగా చదవండి అయ్యా రాఘవయ్య గారు తాంబూలాలు పుచ్చుకోండి ఎవరు అడిగి చేస్తున్నారు ఈ నిశ్చితార్థం ఎవరు అడగాలరా ఎవరు అడగాలి ఇన్నేళ్ల నుంచి నువ్వు అడిగిన దానికల్లా తలాడించావు అది చాలు ఈ నిశ్చితార్థం మాత్రం నిన్ను అడగకుండా నిర్ణయించావు ఏనాటికైనా ఏమైనా భార్య కావాలని నువ్వు కోరుకున్న పిల్లనే మా కోడరుగా చేసుకుంటున్నావు నేను నిర్ణయించుకున్నానని ఎవరు చెప్పారు చాలరా చాలా ఆపు నీ నటన నువ్వు పెళ్లి చేసుకోను అనడానికి గల కారణం అన్నీ మాకు తెలుసు అమ్మా ఏమిటిది నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఏ క్షణంలో నువ్వు మా ఇంటి గడప దొక్కేవో ఆ క్షణమే నువ్వు మా ఇంటి కోడలివే అని మేము నిర్ణయించుకున్నాం చెప్పమ్మా ధైర్యంగా చెప్పు మీ ప్రేమ వ్యవహారం ఊళ్ళో వాళ్ళందరికీ తెలియని చెప్పు ముందు మధు లవ్ చేశానని అబద్ధం చెప్పావు ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్పావా 17 తారీఖు వరకు ఉండడానికి ఆశ్రయం ఇస్తే చాలని మా ఇంట్లోకి వచ్చి ఇప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావా అందుకే ఇటువంటి అబద్ధం చెప్పాలా లవ్ లో మోసపోయావని నేను సానుభూతి చూపిస్తే నేనే మోసం చేశానని చెప్పి వీళ్ళందరి సానుభూతిని నీ పక్కకి తిప్పుకున్నావా నువ్వేం చెప్పి మోసం చేసినా నేను నిన్ను క్షమించేవాడిని కానీ లవ్ చేస్తున్నానని చెప్పి లవ్ని కించపరిచావు నీకు క్షమాపణే లేదు లేదు నేను అబద్ధం చెప్పలేదు నన్ను మీరు లవ్ చేసింది నిజం నన్ను నా టేస్ట్ ఇష్టపడింది నిజం మీ మనసులో నేను లేకపోయి ఉండొచ్చు కానీ మీ చూపులో మీ ఆలోచనలో నేను కలిసిపోయాననేది నిజం అర్థం కాలేదా ఇది వద్దు వద్దు దీన్ని ముట్టుకునే అర్హత నీకు లేదు పోయి ఇక్కడి నుంచి పో పోయి ఇక్కడి నుంచి
రేపటి వదిలేకూడదు సరిగ్గా 40 రోజులు ఇలాగే చేసావంటే నీకు మంచి మొగుడుస్తాడు అర్థమైందా నేను క్లాస్ కు పోనా గుడ్ గర్ల్ హే మాకు సెల్యూట్ కొట్టవా సారీ రేపటి నుంచి మేము అడగకుండానే సెల్యూట్ కొట్టాలి నీ పేరేంటి దద్దోచనం దద్దోచనవా అవునే నీకు విషయం తెలియదా ఇది నా పేరు పెట్టుకుంది ప్రియా మహాలక్ష్మి దీనికి ఎంత ధైర్యం పేరు నేను పెట్టుకోలేదు మా ఇంట్లో వాళ్ళు పెట్టారు ఓ మీ వాళ్ళకి అంత ధైర్యమా నువ్వు పెట్టిన నిక్ నేమ్ సూపర్ గా ఉంది నా పేరే తలకి ఉంటే ఇక నాకేం గౌరవం ఉంటుంది అందుకే ఏదో ఒక నిక్ నేమ్ పెడదాం అనుకున్నాను రోజు కాలేజీకి దద్దోజనమే తీసుకొస్తుందని మన సిబిఐ రిపోర్ట్ వచ్చింది ఒక మంచి ముహూర్తం చూసి దద్దోజనమని నామకరణం చేశాను క్లాస్ కు పోనా పో కానీ సీట్లో వెనక్కి తిరిగి కూర్చోవాలి हास्पिटल पक्के रावदान कदा अवन इपड़ेन शट अप आड़पिल्लम्मा దీని కంటి చూపోయిందంటే నేనేం చేయగలమ్మా నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా నేను మాట్లాడొస్తాను కూర్చో దీని తర్పం పంపించు హలో ఈ రోజు అపాయింట్మెంట్ దొరకదు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ దామోదర్ ఎక్కడ ఉన్నారు తెలియదు ఏంటిది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు లెఫ్ట్ ఐకి చేయాల్సిన ఆపరేషన్ రైట్ ఐకి చేశారు నేను ఇమిడియట్ గా ఆ డాక్టర్ని చూడాలి అరిస్తే భయపడిపోతాను అనుకున్నావా లోపలికి వెళ్ళి అడుగు యూస్లెస్ ఇక ఇండియాలో ఉండదలుచుకోలేదు యుఎస్ఏ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను అప్లికేషన్ కూడా పెట్టాను అలాగా డబ్బుకే కొంచెం ఇబ్బందిగా ఉంది డాక్టర్ దామోదర్ మాట్లాడుతున్నాం కదా వెయిట్ చేయి మీ ఫ్రెండ్ సర్కిల్ అన్న నడగచ్చు డాక్టర్ చేయకుండా తప్పు చేశారు కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను దీని వదలను నువ్వేం చేయగలవు మీతో ఎందుకు గాని డాక్టర్ ఇక్కడ డాక్టర్ దామోదర్ కదా ఆయన హాస్పిటల్లో ఎక్కడో చోటు ఉంటారు వెళ్ళు వెతుక్కో వెళ్ళు వెళ్ళు ఇడియట్స్ వెళ్ళు ఆపరేషన్ ఆపరేషన్ దరిద్రుడి పేరు దామోదరమయ్యా సర్ డాక్టర్ దామోదర్ ఎవరు ఎవరో నాకు తెలియదు బావయ్య అడిగింది అడిగి టార్చర్ పెడుతున్నారు డాక్టర్ దామోదర్ ఎవర్రా చెప్పు इपड़ा ఐ యామ్ డాక్టర్ దామోదర్ నువ్వే నా అమ్మాయికి ఆపరేషన్ చేసింది yes అనుకోకుండా చిన్న తప్పు జరిగిపోయింది వెరీ సారీ సారీ అని ఒక్క మాట చెప్తే సరిపోతుందా ఇప్పుడు అమ్మాయి జీవితమే చీకటైపోయింది దానికి సమాధానం చెప్తారు చెప్పండి సార్ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే అక్కడ వాళ్ళు సరిగ్గా చూడరని జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బును కూడబెట్టి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పిస్తున్నారు మీరు కూడా ఇలా చేస్తే వాళ్ళు ఏమవుతారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి సార్ నా వల్ల తప్పు జరిగిపోయింది ఆ అమ్మాయికి మళ్ళీ చూపు రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం కాంపెన్సేషన్ గా ఎంత అడిగినా మేము పే చేయడానికి రెడీగా ఉన్నాం సార్ చూడండి వెంటనే పాపను అడ్మిట్ చేయండి మీరు లోపలికి రండి అమ్మా నా బిడ్డకు చూపు వస్తుంది కదా బాబు నువ్వు చల్లగా ఉండాలయ్యా ముందు మీ అమ్మాయికి నయం అవ్వాలి అచ్చాలు చూపు వస్తుంది సారీ డాక్టర్ సారీ ఇట్స్ సారీ ఓకే సార్ థాంక్ యూ
అమౌంట్ ఫిల్ అప్ చేయలేదే మీకు ఎంత కావాలో అందులో మీరే ఫిల్ అప్ చేసుకోండి తమ్ముడు నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నేను అప్పు అడిగాను మా ఇల్లు వెతుక్కుంటూ రావడమే కాకుండా బ్లాంక్ చెక్ ఇచ్చావే నేను నీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు వేరే ఏమొద్దు ముందు మీ నన్ను ఇలా తమ్ముడు తమ్ముడని పిలవడం మానేయండి ఏపోతే మీ అమ్మాయి నేను ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం మీకు తెలుసా అవునా ఇంకెప్పుడు నిన్ను తమ్ముడని పిలవను హాయ్ డాడ్ రామా రా ఎవరు వచ్చారో చూడు హాయ్ ప్రియా హాయ్ హాయ్ మన కార్ కొంచెం రిపేర్ అమ్మా షెడ్కు పంపిస్తున్నాను భరణ్ కార్లో వెళ్ళమ్మా ఈ రోజు భరణ్ కార్లో వెళ్ళు కాలేజీ టైం అవుతోంది వెళ్ళమ్మా వెళ్ళమ్మా కమ్ ఆన్ ఓకే లెట్స్ గో ప్రియా సీ యు అంకుల్ బై థాంక్యూ కమ్ ఆన్ హాయ్ ఎవరీబడి ఏ ప్రియా కాలేజీకి వచ్చాం గనక క్లాసుకి వెళ్ళాలని రూల్ ఏమీ లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నీ కార్లో వచ్చానని ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు జాగ్రత్త ఏ ప్రియా రిలాక్స్ ప్రియా రిలాక్స్ వదిలి పెడతావా లేదా వదిలేస్తా ప్రియా డోంట్ గెట్ యాంగ్రియా మళ్ళీ నేను పట్టుకుంటాను తర్వాత వదిలిపెట్టను ఇడియట్ ఏంటి బరణి చిలక ఓవర్గా మాట్లాడుతుంది మాట్లాడండి ఎన్నాళ్ళరా ఇప్పుడే వాళ్ళ నాన్నకి బ్రాకెట్ వేశాను అర్థం కాలా లేదు బరణి వాళ్ళ నాన్నని లైన్లో పెట్టాను వీలైనంత తొందరలో కూడా ఏ మరియా ప్రియా నన్ను మూడ్ అవుట్ చేసి వెళ్ళింది అదే ఇప్పుడు చూసినా నువ్వు ఆ రాజా రాసిన కవితల పుస్తకమే చదువుతుంటావే అందులో ఏముందని నేను చూసి ఆనందించిన ప్రతి విషయాన్ని అతను అనుభవించి రాశాడు ఈ కవితలన్నీ నా కోసమే రాసినట్టున్నాయి ఇంత చక్కగా కవితలు రాసే ఆ రాజాని చూడాలని ఆశగా ఉంది ఎప్పుడు వీలు పడుతుందో ప్రియా ప్రియా ప్రోగ్రామ్ మొదలు పెట్టబోతున్నారు నువ్వు రావడలేదా లైట్ మ్యూజిక్ లో మన కాలేజ్ సెలెక్ట్ అవ్వలేదు అందువల్ల మన స్టూడెంట్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు వేరే కాలేజ్ వాళ్ళు పాడుతుంటే నేను ఎందుకు చూడాలని వచ్చేసాను వేరే కాలేజ్ నుంచి ఎవరో పాడటం కాదు నీ రాజయ్య పాడబోతున్నాడు మధుమాసమై మనసు నీ మాటతో రవళించే ఎలకోయిలై వయసు ప్రియా నువ్వే నా దీపావళి ఇదే ఇదే నా హృదయాంజలి నీలి కళ్ళుని తీర్చే కలల పల్లవి పూల ఒళ్ళు తాకి తరి సన్నది
నీ చూపుతో చిగురించే మధుమాసమై మనసు. రాజా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నా ఫ్రెండు మీ నాన్నగారికి ఫ్రెండు,
ఆయన చెప్పడం వల్లే నువ్వు ఇంట్లో ఉంటానికి నేను చోటు ఇచ్చాను కానీ నువ్వు మా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టావు సారీ ఈ ఇంట్లో ఇక నీకు చోటు లేదు సార్ ఏ విషయం ఈ నొకరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు అవును నువ్వు బాగా పాడతావట అది మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అందుకే ఒక చిన్న డ్రామా కాలేజీ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చావటగా మా అమ్మాయి చెప్పింది కంగ్రాట్యులేషన్స్ థాంక్స్ ఆంటీ ఓకే వెళ్ళి రెస్ట్ తీసుకో పడ్డాడండి ప్రేమలో రాస్తున్నా ఏం బామర్ది నువ్వు ఆ పిల్లకి సైట్ కొడుతున్నావే ఈ సంగతి వాళ్ళ నాన్నకి తెలిసింది అనుకో సామాన్లు బయట పడేసి మెడపెట్టి గెంటేస్తాడు జాగ్రత్త ఒకరు కాదు ఇద్దరు అయ్యో లావుగా ఉన్నది వాళ్ళ అమ్మరా ఆవిడ ఒక కూతురు ఉంది కదా తెలుసు బామర్ది చెప్పు ఆ అమ్మాయి చదివే కాలేజ్కి వెళ్ళానరా సడన్ గా వచ్చి నన్ను ముద్దు పెట్టుకుందిరా ఆ అమ్మాయి అవునరా నిన్ను అవునరా ఎందుకు బామర్ది బోకాయిస్తావు ఓ అమ్మాయి అందంగా కనిపిస్తే వెంటనే కథ రాసేసి 16 ఏళ్ళు సినిమా తీసి రిలీజ్ చేసేస్తారే ఆ అమ్మాయి మగ పురుగును చూసినా వెంటనే తలదించుకుని మెరుపులా మాయమైపోతుంది తను వచ్చి నీకు కిస్ ఇచ్చిందా అర్థం లేకుండా వాక్కు ఎవరు నేను అవును మన ఇద్దరు ఇంటికి వచ్చి ఎన్నాళ్ళైంది ఇంతవరకు అమ్మాయి ఒక్కసారైనా మనల్ని తలెత్తి చూసిందా లేదు అంత సైలెంట్ గా ఉంటుంది రే సైలెంట్ గానే వచ్చి ముద్దు పెట్టిందిరా ఇందుకు చూడు ఇదేదో కుక్క పళ్ళతో పీకినట్టు ఉంది దీన్ని చూపించి ఇది నీకు పద్ధతిగా లేదు అడుగుతున్నాను కదా నేను వాసు లవ్ చేసుకుంటున్నట్టు భరణికి తెలిసిపోయింది ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి వచ్చి మా క్లాస్మేట్ ని లవ్ చేస్తావా అని భరణి వాసును కొట్టాడు వాసు తన ఫ్రెండ్ రాజాతో కాంప్రమైజ్ కు వస్తున్నాడంట వాసుకి భరణి గురించి తెలీదు నాకు భయంగా ఉంది దిగులు పడకు భరణే కాదు ఇక పైన ఎవరూ నీ లవ్ని డిస్టర్బ్ చేయలేదు మీ కాలేజీలో చదివే బాల మా కాలేజీలో చదివే వాసును ప్రేమిస్తోంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ప్లీజ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకు లెట్స్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ హీ వాంట్స్ కాంప్రమైజ్ కలిసిపోవాలట ఏయ్ బడ్డు హీ వాంట్స్ కాంప్రమైజ్ ఓకే పరణి కాంప్రమైజ్ యు వాంట్ కాంప్రమైజ్ ఓకే కాంప్రమైజ్ కూల్ పరణి రిలాక్స్ నో 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 కాంప్రమైజ్ చాలా ఓవర్ అవుతున్నావు వద్దు కాంప్రమైజ్ అయిపోతున్నామా కాంప్రమైజ్ చెప్పేది వింటావలేదా కాంప్రమైజ్ అమ్మా ఓయ్ రా 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 మావా కాంప్రమైజ్ అట బుల్షిట్
ప్రేమికుని విడదీసే హక్కు కన్నవాళ్ళు కూడా లేదురా. నువ్వెవడివిరా గొట్టంగాడివి? మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళావో? కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. రాజా 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 రాజా. ఎవరు కనిపించట్లేదు ఏంటి? షిట్. ఏ మోహన్ ఏమైంది? గుడ్ బై. ఏ మరియా, ఆడపిల్ల దగ్గర కాదు నీ ప్రతాపం చూపించడం. మొన్న వేరే కాలేజ్ నుంచి వచ్చాడు అసలైన మగాడు, వెళ్ళి అతని దగ్గర చూపించు. అని లిస్ట్ రాసించానులే. నేను కనిపెట్టేశాను ప్రియా, కనిపెట్టేశాను. నువ్వు ఎందుకు పనికిరాని వెడవనా? అది తెలిసిన విషయమేగా. ప్రియా మనసును దోచుకున్న దొంగ ఎవరు, అతను ఎక్కడుంటాడో నేను కనిపెట్టేశాను. ఏమిటి ప్రియా మనసును దోచుకున్న దొంగ? అవును, నీకు తెలియదా? ప్రియ కూడా లవ్ చేయడం మొదలెట్టింది. మమ్మల్ని నమ్మమంటావా? తన్ని చూసి ఊరికే నవ్వినందుకే ఎంతమంది చెప్పు దెబ్బలు తిన్నారో తెలుసా? ఊరుకోవే. ప్రియా మన రాజా ఎక్కడుంటున్నాడో తెలుసా? ఇక్కడ మన దద్దోజన ఇంటి మేడ మీద ఉంటున్నాడు. దద్దోజన ఇంటి పైన? ఏ దద్దోజన! అయ్యో, గుడ్ మార్నింగ్. చాలు చాలు, కూర్చో. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మా నాన్నగారు, అమ్మ, బావగారు, మావయ్య, అత్త, ఒక తమ్ముడు. ఇప్పటికే అంతే. నేనేమైనా నీకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నానా? మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నా లెక్కలు చెప్తున్నావు? మీ ఇంటి మేడ పైన ఎవరెవరు ఉంటున్నారు? ఓ, వాళ్ళ ఇద్దరుంటున్నారు, బట్ నాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. మా అమ్మే ఉంచుకుంది. ఏంటి, మీ అమ్మ ఉంచుకుందా? లేదు లేదు లేదు, అద్దె కొంచింది. వాళ్ళిద్దరిలో ఒకరి పేరు రాజా. మా ఇంటి పైన అద్దెకుంటున్న అతని పేరు నాకు తెలియలేదు, మీకు తెలిసింది. ఇది ఆయన కవితల పుస్తకం. ఓ, ఆయన బుక్ మీ దగ్గరకు వచ్చిందా? ఇది ఆయనే రాసిన పుస్తకం. ఓహో, ఆయన కవితలు రాస్తుంటాడా? అది నీకు అనవసరమైన విషయం. ఆయన రాసిన కవితల్లో నాకు నచ్చిన వాటిని అండర్లైన్ చేశాను. అవి ఆయనకి చూపించి ఆయన ఏమన్నారో నాకు వచ్చి చెప్పాలి, ఓకే? ఏమీ అనలేదంటే అంటారు. మీరు చెప్పే కరెక్ట్ గానే ఉంటుంది, అడిగేసి వస్తాను. ఓకే, ఇప్పుడే వెళ్తున్నా. ప్రియా, ఏమిటి, ఏమైంది నీకు? ఉదయం పూజ చేస్తున్నప్పుడు మంత్రాలన్నీ తప్పుగా చదివావు, పాలు పొంగబెట్టేశావు, కాఫీలో పంచదార ఎక్కువేశావు. అసలు ఏమైంది నీకు? ఏం కాలేదమ్మా. ఏం కాలేదా? నాకెందుకో భయంగా ఉంది, నీకేదో గాలి సోకినట్టుగా ఉంది. నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళు. తలుపు తీసుకుంది, లోనకి రావచ్చు కదా. పొద్దు నుంచి ప్రాణాలు తోడేస్తున్నారు, ఊరికే టక్కు టక్కు అని కొడుతూ. ఏం చేయలేదు, ఏం చేయలేదు.
అవలేదు నువ్వు చూసి భయపడ్డానికి నేను అంత భయంకరంగా ఉన్నానా లేదు మిమ్మల్ని చూసి అవలేదు మీ చేతిలో ఏదో ఉంది ఓహో డ్రెస్ పీకేసిన కోడిని చూసి భయపడ్డావా నువ్వు భయపడ్డానికి కోడి దగ్గర ఏముందమ్మా అసలు దీన్ని ఎలా తింటారో అయ్యయ్యో ఇది నేను తినడానికి కాదమ్మా నా దగ్గర కొరోడి సర్వెంట్ గా పని చేస్తున్నాడు అతను ఆశపడి అడిగాడు సరే పోనీ పాపోని అతని కోసం రెడీ చేసి పెడుతున్నాను నాకు ఆల్రెడీ 5 స్టార్ హోటల్ లో పని చేసిన అనుభవం ఉందండి చికెన్ 65 85 95 2000 2002 2002 ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నా నేను మీ ఇద్దర్లో రాజా ఎవరు రాజా నేనే రాజా ఆ నా ఫుల్ నేమ్ దేసింగ్ రాజా ఏంటి దేసింగ్ రాజానా కాదు అదే పేరు కానీ అందరూ షార్ట్ గా రాజా రాజా అని పిలుస్తారు అయ్యో అయ్యో రాజా స్వీట్ నేమ్ అయ్యో మీ నోటితో పిలిచాకే నా పేరు ఎంత అందంగా ఉంటుందని తెలిసింది మీరు రాసిన కవితల బుక్ నేను రాసిందా అవును నేనే రాసుంటాను తెరి చూడండి ఎందుకండి నేను రాసిన బుక్ నేనే చూడడం పర్వాలేదు చూడండి ప్రేమతో ప్రియ మీ పేరు ప్రియ అని నాకు ఆల్రెడీ తెలుసు ఎలా మీ అమ్మ నాన్న పిలుస్తున్నప్పుడు నేను బాత్రూమ్ లో ఉండి విన్నాను అవును ఇదేంటండి కొన్ని లైన్లు రెడ్డింగ్ పెన్ తో కొట్టేశారు నేను రాసిన కవితలు మీకు నచ్చలేదా అయ్యో ఏ లైన్స్ బాగున్నాయో అవి అండర్లైన్ చేసి ఉన్నాయి ఆహా ఓ కవిత ఇంకో కవితకు నచ్చిందా ఏమంటున్నారు నాకేం అర్థం కాలేదు అదేనండి నేను రాసిన కవితల్ని నేనే ఇంతగా ఆస్వాదించలేదు ఇకపోతే నేను రాసినప్పుడు కలిగిన సంతోషాన్ని కంటే నా కవితలకు మీలాంటి ఫ్యాన్ దొరకడం నాకు మహా గొప్ప ఆనందంగా ఉంది తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం నాకు జానపదాలు పాడడం తెలుసు పాడతాను వింటారా కొండమల్లి పూచింది వద్దు మీ గొంతు బాగుందని మాట్లాడినప్పుడే తెలిసింది పాటలేం పాడొద్దు అయితే వద్దంటారా ఇకపోతే ఈ డీటెయిల్స్ అన్ని కాలేజ్ లో ప్రియా అని ఒక ఫ్రెండ్ నువ్వు ఎప్పుడు వచ్చావు అమ్మంటే నేను రాసాను చెప్పావే ఆ కవిత గురించి చెప్పినప్పుడే వచ్చేసాను సరే నేను వెళ్ళొస్తా అలాగేనండి వెళ్ళండి నేను వెళ్ళాలి వెళ్ళండి బామ్మది నువ్వు ఇలా అంతంగా నిలబడితే ఆ పిల్ల ఎలా వెళ్తుంది చెప్పు రేయ్ మూసుకో ఇదంతా చాలా ఓవరు మీరు వెళ్ళండి 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 రేయ్ బుక్ ఇవ్వరా మంచి అభిమాని కదా సరేలే నువ్వు రాసిన కవితలు నచ్చగా మొత్తం రెడ్డింగ్ తో కొట్టి పాడేసింది అవునా అయినా అసలు నీకు ఈర్ష ఎక్కువరా Bye, see you. Hey. Wow. వద్ది పట్టకత ఫస్ట్ బిల్ కొట్టే వరకు ఇలాగే ఉండాలి నోరు తెరవకరా దోమలు దొరుకుతాయి పక్కన డ్రైనేజ్ ఒకటి ఉంది ఆయన్ని చూశాను మాట్లాడాను మీరు ఇచ్చిన కవితల బుక్ ఇచ్చాను ఇదిగో చాలా థ్యాంక్స్ కవితల బుక్ చూసి ఏమన్నారు మీరు అండర్లైన్ చేసిన వాటిని చూసి అలాగే షాక్ అయ్యారు ఆయన రాసిన కవితల్ని ఆయనే అంతగా ఆస్వాదించలేదట అందమైన మనసుంటేనే కవితల్ని మెచ్చుకోగలరట ఆయన రాసినప్పుడు కలిగిన సంతోషం కంటే మీలాంటి ఫ్యాన్ దొరకడం తలుచుకుని ఎంతో సంతోషపడ్డారు ఆ తర్వాత ఇంకో మెయిన్ మ్యాటర్ అతని పూర్తి పేరు దేసింగ్ రాజా దేసింగ్ రాజానా కానీ పిలవడం రాజా అనే ఆ అతను వంట చెడలో గొప్ప ఎక్స్పర్ట్ మన కాలేజ్ లో మార్క్స్ వేసేటట్టుగా చికెన్ 65 85 95 అన్ని వండుతారట అయితే ప్రీకి దిగిలే లేదు అతనే వంట చేసి పెడతాడు యేషు ఏ నేను మాట్లాడలేవండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయమ్మా ఆయనకి జానపద పాటలు కూడా పాడటం తెలుసట అయ్యో తెలియని విషయాలే లేనట్టున్నాయే ఆ తర్వాత తర్వాత ఏముంది మిగతా విషయాలు మాట్లాడుతుండగా కాస్త ఎర్రగా ఉన్న ఒక అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేశాడు ఎవరది ఆ అది ఆ అతను నీకు కూడా తెలుసు ఆ రోజు మన కాలేజ్ కొచ్చి పాట పాడి అదరకొట్టాడే అతనే యు ఇడియట్ అతనే రాజా ఎవరితో మాట్లాడొచ్చు ఇవన్నీ దేసింగ్ రాజా
ఇదిగో చూడు ను మళ్ళీ వెళ్తున్నావు ఆయనకి కవితల బుక్ చూపిస్తున్నావు వచ్చేటప్పుడు ఆయన ఫోటో ఒకటి నొక్కేస్తున్నావు అయ్యో నాకు నొక్కేడ రాదే అయ్యో నొక్కేడ అంటే తీసుకురాని అర్థం ఏ అది మాత్రమే కాదు ఏమన్నా లవ్ చేస్తున్నాడా పెళ్ళైందా ఇలా ఫుల్ డీటెయల్స్ రావాలి ఈసారి కూడా ఇలాగే చేసావు అలా చూడు అలా తల్ల కిందలుగా నుంచోబెడతాను వాడైన ప్యాంట్ వేసుకున్నాడు నువ్వు లంగా ఒని వేసుకున్నావు భూమి ఆకర్షణ అంటే తెలుసుగా ఎందుకే దద్దోజనం అనేది అడగచ్చుగా అడిగితే తప్పుగా అనుకోరుగా లేదులే అడుగు అవును నీ పేరు ప్రియ కదా అవును కానీ కాలేజీలో అందరూ దద్దోజనం అని పిలుస్తారు కూర్చో కూర్చో మీ పేరు రాజానా మీ సొంత ఊరు విజయవాడ విజయవాడ రాసుకుంటాను బాగా ముద్దు చేస్తారా ఓకే అబ్బాయిని కదా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది అలాగా మీరు నాన్ వెజా వెజా ఇంతవరకు నాన్ వెజిటేరియన్ ఇక నుంచి వెజిటేరియన్ అవుదాం అనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏంటి ఏ లేదు తర్వాత ఒక ముఖ్యమైన విషయం పెళ్ళైందా మీకు పెళ్ళైందా అని నాకు పెళ్ళై ఉంటే డబ్బగాడు చేసే వంట తిని ఇలా ఒంటరిగా కష్టపడతానా అవును కదా అవును మీరెవరినైనా లవ్ చేస్తున్నారా ఎవరిని ఖచ్చితంగా చెప్పాలా అవును ఇదే ముఖ్యమైన క్వశ్చన్ చెప్పనా ఒరే మనోహర్ ఓసారి లేరా ఏందమ్మా మేటరా మా ప్రియకి చలి జ్వరం వచ్చి ఊరికే వణికిపోతుంది గణేష్ మెడికల్స్ కు వెళ్ళి మాత్రలు తీసుకొస్తావా అమ్మా అదేం పెద్ద మ్యాటర్ కాదు కానీ దానిలో ఒక మ్యాటర్ ఉందే నిన్న మా ఓనర్ కు నాకు ఒక మ్యాటర్ జరిగింది ఆ డబ్బా మ్యాటర్ పెద్ద మ్యాటర్ అయిందే ఏదో తెలియక పిలిచాను నన్ను వదిలేరా బాబు వెళ్ళే చలి జ్వరం ముందు నా మ్యాటర్ నండమ్మా ఆ మ్యాటర్ పోలీస్ స్టేషన్ వరకు పోయి మ్యాటర్ అయ్యా ఆ తర్వాత కోర్టు వరకు పోయి మ్యాటర్ అయ్యా చివరి ఆఖరికి పెద్ద మ్యాటర్ అయి కూర్చుంది ఈ మ్యాటర్ ఇట్లే పోతా ఉంటే నా మ్యాటర్ ఏం కావాలా నువ్వు నీ మ్యాటర్ ఆ మ్యాటర్ అర్థం చేసుకోండి ప్రియకి ఏమైంది మ్యాటర్ ఏమిటంటే బాబు అయ్యో వాడితో మాట్లాడి నాకు అంటుకుంది ప్రియకి చలి జ్వరం మెడికల్ షాప్ వరకు వెళ్ళేస్తాను ప్రియా ఇంట్లోకి వచ్చేసాడే ప్రియా ఏ ప్రియా ఎందుకు వచ్చావు నీ గుంట్లో బాగలేదని ఆంటీ చెప్పారు నా గుంట్లో బాగా పోవడానికి కారణం నువ్వే నేనా ఎలా
आवड़ मेडिकल शॉप के इंका वेल ఇంట్లో ఎవరు లేరా తెలియదు ఊరా ప్రజడా ఏయ్ ప్రియా ఏయ్ ఏ చలితో వణుకుతూ పడుకున్నా ఇప్పుడు చూస్తే వంతులేస్తున్నా ఎలానే నేను మందిచ్చేశాను ఏంటే మందిచ్చావా సూపర్ గా పనిచేసింది నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది ఆ మందు నాకు ఇవ్వు అయ్యయ్యో ఏంటి మనవు కొంచెం లోపలికి రా ఏంటి ఏయ్ తొన్నలు తింటా ఆ అమ్మా Hey, good morning. అదే వదిలే రాజన్ చూసావా మాట్లాడవా టెన్షన్ ఉంది చెప్పు అది చెప్తే కోపడకూడదు లేదులే చెప్పు చూడండి నా మీద ఏ తప్పు లేదు సరే అందువల్ల నన్ను తప్పుగా అనుకోకూడదు అయ్యో అనుకోలే చెప్పి చావు నేను ఆయన కోసం పైకి వెళ్ళేనా వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసింది ఆయన ఊరికి వెళ్ళిపోయారు అది రెండు మూడు నాలుగు ఐదు ఆరు రోజులు అవుతుందట పర్వాలేదు ఆయన రాని అయితే నేను బయలుదేరతాను గుడ్ మార్నింగ్ ప్రియా ఏంటి ఇది ఏ విషయమైనా నువ్వే చూసుకుంటావు కదా మరి నీ లవ్ విషయం మాత్రం ఆ దద్దోజనం ద్వారా డీల్ చేస్తావేంటి రాజన్ నువ్వే డైరెక్ట్ గా కలిసి లవ్ చేస్తానని చెప్పొచ్చు కదా నేను చెప్పే కాదంటే ఇక నాకు నిద్రే పట్టదు ఈ కాలేజీలో ఉన్న మగాళ్ళలో ప్రిన్సిపల్ ప్యూను తప్ప మిగతా వాళ్ళందరూ నీ వెనకాల తిరిగిన వాళ్ళే నువ్వు లవ్ చేస్తున్నానంటే ఎవరు కాదంటారు రాజా ఊరు నుంచి రాగానే అతనితో మాట్లాడు ఓకే ఓకే పాలిచ్చే ఎద్దు వీరబ్రహ్మ గారు ఏనాడో చెప్పారులే అందుకే చెప్పాను ఏది పడితే అది పేకల దాకా తినకూడదు అని ఇదేమి ఆ టైప్ వాంతి కాదు మరి ఏ టైప్ వాంతి నేను నెల తప్పాను అనుకుంటాను ఏమండి అబార్షన్ చేయించుకో ఏంటి నన్ను అడుగుతున్నా ఎవరన్నా వింటే తప్పుగా అనుకుంటారమ్మా వెళ్ళి నీ మొగుడిని అడుగు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా అడగలను ఏ బతికే ఉన్నాడు కదా ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఆయన దుబాయ్కి వెళ్ళి ఐదేళ్ళు ఐదేళ్ళు అయ్యిందా గుడ్ ఫ్యామిలీ ఇది కడుపు తీంచుకునే లోగా మనం ఏరియా నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకోవాలి ఏంటంటే గుడికెళ్ళి వస్తున్నారా అవును బాబు అమ్మవారికి అర్చన చేయించాం అర్చన ఏదో ఒకటి ప్రసాదం పెట్టండి ప్రసాదం ఏమైంది ముద్దు సౌండ్ వెంటేనే నాకు భయంగా ఉంది సారీ దేశీకు ముద్దు సౌండ్ వినిపిస్తేనే డర్రా ఓర్నా బామర్ది రేయ్ బామర్ది బామర్ది కోసావు కదరా లే సొరకాయ్ ఏంటేంటి నువ్వు ఆ కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి తనకు తానుగా నీ చేయి పట్టుకుని ముద్దు పెట్టిందా అబ్బా ఆ అమ్మాయి ముద్దు సౌండ్ వింటేనే బెదిరిపోయి ఏడవడం మొదలు పెడుతుంటే నీ కళ్ళు ఎవరు నమ్ముతారా ఇదిగో ఇకపై ఊరికే నీళ్లు నవ్వులద్దు బబుల్ గమ్ నవ్వులు నోటికి పని చెప్పినట్టు ఉంటుంది అబ్బా వినేవాడు ఉంటే తాటి చెట్టును కూడా తలకు చుట్టుకుంటానంటాడు రాజా ఏంటి వీడు సైలెంట్ గా వెళ్తున్నాడు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడా ముద్దంటే చేదా చాలా ముఖ్యమైన విషయం కొత్తగా ఒక కంప్యూటర్ కోర్సు ప్రారంభించారు అందులో చేరితే నీ ఫ్యూచర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది నీ కోసమని నేనే అప్లికేషన్ తీసుకొచ్చాను లోపలికి రా ఇస్తాను ఒకే కిస్ తో బుడగొచ్చేసిందా మనం ఇచ్చిన బబ్బులుగా అమ్మైనా షిఫ్ట్ చేసేసాడే షిఫ్ట్ చేసేసాడు ఈ విషయం ఎవరితో చెప్పాలి అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో దేశంలో ఉన్న తీవ్రవాదులు చాలరానా నువ్వు కూడా అలా తయారయ్యావు
నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడొచ్చు. ముందు నీ నోటి కట్టుకున్న కర్చీఫ్ని తీసి పారేసి. ఈ తీసేస్తే నువ్వు నన్ను మాట్లాడనివ్వవని నాకు తెలుసు. అందుకే హెల్మెట్ పెట్టుకొచ్చాను. నోటికి హెల్మెట్ పెట్టుకుంటే ఇక్కడ కిస్ చేయొచ్చు. ఇక్కడ కిస్ చేయొచ్చు. ఇక్కడ కిస్ చేయొచ్చు. కిస్ చేయడానికి చాలా చోట్ల ఉన్నాయి. ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఏంటి సడన్ గా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అదే నిన్ను అడగాలని ప్రతిరోజు అనుకుంటాను. కానీ నువ్వు నన్ను మాట్లాడనిస్తేగా. నాకు చాలా భయంగా ఉంది. ఇంత దూరం వచ్చాక ఏదైనా జరిగిందంటే? జరుగుతుంది. మన పెళ్లి జరుగుతుంది. నేను నమ్మొచ్చా? నాకు నమ్మకం లేకపోతే నేను నీ దగ్గర ఇలా ప్రవర్తించను. సరే రేపే మా అమ్మ నాన్న పిలిపించి నిన్ను పిల్లని అడగమని చెప్పరా? సపోజ్ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నిన్ను ఎత్తుకెళ్ళిపోనా? ఎత్తుకెళ్ళిపోనా? చాలే ఊరుకో. నీకు అన్నిటికీ తొందరే. కలిసి మాట్లాడి ఐ లవ్ యూ చెప్పాకే మెల్లమెల్లగా ఇవన్నీ జరగాలి. నువ్వేంట్రా అంటే ఇలా చూడు, నిన్ను చూసిన వెంటనే జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే సంతోషమేగా. ఎవరా ఫిగర్ కొత్తగా ఉంది? హే బ్యూటీ, ఏ కాలేజ్ అమ్మా? ఆ లుక్ ఏంటమ్మా? ఏ కాలేజ్? చచ్చిన కాలేజ్. ఆహా, ఒక్క కాటుకు చెప్తే అంటే ఇదేరా? అడుసు తొక్కనేలా కాలు కడుగనేలరా? మూసుకోవాయ్. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రాజాని థర్డ్ ఇయర్ ఫిజిక్స్ స్టూడెంట్ ని చూడాలి. అలాగా, మీ పేరేంటి? ప్రియా. ప్రియా, వెయిట్ చేయండి, చూసొస్తాను. పాపా ఆగు. అరే ఆగమంటున్నాగా. పాపా ఆగు అంటే నేనే పాపని కాదు, నా పేరు ప్రియా. అలాగా, ఏ కాలేజ్? లయోలా కాలేజ్. ఇక్కడేం పని? రాజాని చూడాలి. మహారాజానా? ఎందుకు? ఊరికే, ఫ్యామిలీ మ్యాటర్. రాజా నాకు రిలేటివ్. రే మామా, రాజా వాళ్ళ రిలేటివ్ అట్రా, పదనరా కనుక్కుందా. రాజా ఎక్కడున్నాడో చెప్పండి. మాతో రండి, మేం చూపిస్తాం. ఎక్కడ? మేము అక్కడికి వెళ్తున్నాం, రండి. రండి మేడం, రండి రండి. రాజా. ఏమైంది ప్రియా? ఏంట్రా? ఏదో మీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. అవునరా, నువ్వు వాళ్ళ రిలేటివ్ అని చెప్పింది. మాకు తెలియకుండా నువ్వు బ్రాహ్మణ్ ఎప్పుడు మారావరా? అసలు ఏంట్రా ఇదంతా? రే 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 రే, వెళ్ళి పని చూసుకుంట్రా. విషయం ఏంటో మాకు తెలియాలి. ఏంటి? ఏం తెలియాలి? నీకు అమ్మాయికి? ఓ, అదే లేదురా, తను నేను ప్రేమించుకుంటున్నా. డబ్బు ఒకటి తీసుకొచ్చి ఊరంతా దండరవే. వీళ్ళని చూస్తుంటే కోతుల్లో ఉన్నారు. రేపు మన ఇద్దరికి లవ్ అని గోడలు నిండా రాసినా రాస్తారు. ఇక్కడికి వచ్చినందుకు నన్ను అనాలి. కష్టం కష్టం. పరమేశ్వరా. ఏయ్ దద్దోజనం. గుండెల్ని పిండేసి గండంగా మారకే మారకే మారకే, దండాలే పెడతాను చూపుంతో కోయకే కోయకే. సొగసు అందం ఓలచ్చి, సొగసు తెగువ అందం ఇయటచ్చి, వీపు కూడా సంపదైతే దూరించి, కన్ను తప్పి ఆడకుమా దోబుచ్చి, చెలి నవ్వు విసిరితే కొనసాగ పేచి, నన్ను పట్టుకున్నదే ఒక పడుచు పిశాచి. మతి
కత్తిరించే ముత్తులనే ఇచ్చైలలన విష్ణు చక్రమన తిరిగింది మది నీ వలన మది కత్తిరించే ముత్తులనే ఇచ్చైలలన విష్ణు చక్రమన తిరిగింది మది నీ వలన సింగారి సింగారి శృంగార చకోరి రావేణ విఠారి చెలి కుసుమ కుమారి నీ చూపు వెంటుకే నే పంచరవాలి నా పంటి కట్టుకే నువ్వు మదరు కావాలి కను నిన్ను లవ్ చేసే ఒనెలాడి ఒనకొరి డైవ్ చేసే కురవాడి జిగుమతి చమ్మల్లో చిరువేడి ఎగుమతి గుండెల్లో ఒకనాడి నీ వలపు కోసమే కూసింది నా కోడి నిన్నేను ధీరుడు వేరెవరు కూచుడి రాజా ఇంకా రాలేదా? ఇంకా రాలేదే. అప్పుడే విడిపోయా. సరే రేపు వచ్చుండు. ఏ ప్రియా, ఏం ఆర్డర్ చేయమంటావు? తద్దోజనం. ఎంతసేపు అయ్యా వెయిట్ చేసేది? అయ్యయ్యో, ఏయ్, అతను నిన్ను పిలవలేదు, తన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాడు. నువ్వేం తింటావో చెప్పు. నేనేమి తినడం కోసమని నిన్ను ఇక్కడికి రమ్మలేదు. మరి రెస్టారెంట్కి ఎందుకు వచ్చావు? సినిమా చూడడానికా? నువ్వు జోక్ చేసి మాట్లాడినంత మాత్రాన నా కోపం ఏమీ తగ్గదు. అరే, కోపంగా ఉన్నావా? ఏమైంది బుజ్జి? కంప్యూటర్ కోర్సు చేరడానికి మా నాన్నగారు అప్లికేషన్ తెచ్చిచ్చారే, వేసేవా? అయ్యయ్యో, ఏయ్, నీ బాబుకన్నా నువ్వు పెద్ద రంపలా ఉన్నావే. ఇప్పుడు దానికేం తొందర? ఏంటి తొందర? నీకు ఉద్యోగం దొరకద్దా? నీకు మంచి ఉద్యోగం దొరికితే మన పెళ్ళవడానికి జరగబోయే గొడవల్లో సగం తగ్గుతాయి. మా నాన్నగారికి కంప్యూటర్ ఇంజనీర్ అంటే ప్రాణం. సరే 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 సరే, మరీ సుత్తి కొట్టకు, జాయిన్ అవుతాను. జాయిన్ అవుతాను తల్లి. హాయ్ దద్దోజనం. ప్రియా, బ్రాహ్మిన్ పిల్లవి కదా, అందుకే చాలా తెలివిగా ఉన్నావు. ఏంటి రాజా, ఎవరి లవ్ కోసమో మా కాలేజీకి వచ్చావు, ఇప్పుడు నువ్వే మా కాలేజీ అమ్మాయిని లవ్ చేస్తున్నావే. ఆల్ ది బెస్ట్, బాయ్. నువ్వెందుకు వాడినే చూస్తున్నావు? ముందు ఏం ఆర్డర్ చేద్దామో చెప్పు. చెప్తే నవ్వకూడదు. నవ్వర్లే చెప్పు. ఒక దద్దోజనం చెప్పు. నవ్వాలని చెప్పి నవ్వుతున్నావు. ప్రియా, ఇలారా. అయ్యయ్యో, ఏమైంది ఈరోజు? నన్న పిలిచారు, కూర్చో. ఏంటిది, ఆశ్చర్యంగా ఉంది. దద్దోజనమనే కదా పిలుస్తారు, అలాగే పిలవండి, లేదంటే మన మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. సారీ, ఓవర్గా ఏడిపించానా? ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? మామూలుగా మాట్లాడండి, అప్పుడే కాలేజ్ కళకళలాడుతుంది. ప్రియా, బయట అందరినీ అదిలిస్తూ బెదిరిస్తూ ఉండే నేను లోపల కుమిలిపోతూ ఎంత భయపడిపోతానో తెలుసా? లైఫ్లో నాకు ఎలాంటి అనుబంధం లేదు. ఆ దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కనుక తల్లిని సృష్టించాడు అంటారు. కానీ నా విషయంలో ఆ దేవుడు తప్పు చేసి అమ్మని తీసుకెళ్ళిపోయాడు. ఆరేళ్లకి అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత నన్ను చూసుకోవడానికని మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే నన్ను ప్రేమగా చూసేవాడు అనుకుంటాను. ఆయనకి తెలిసిందంతా తన సంతోషం, డబ్బు. ఇంకా మంచి రేటు రాలేదు, వచ్చి ఉంటే నన్ను అమ్మేసి ఉండేవారు. ఈ కష్టాలు,
జీవిత లో నాకు ఏర్పడిన భయాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం నీలాంటి అమాయకుల దగ్గర ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంటాను అందుకేనేమో నేను కోరుకున్న దేవి నాకు దక్కడం లేదు ఇదిగో చూడండి మీరు నన్ను రాజా దగ్గరికి పంపించడకపోతే నేను చూడు అయ్యో ఇది ఇతను రాజా ఇది నేను నేనే వేశాను బాగుందా అన్ని బంధాలు తెగిపోయినా నాకు పెళ్ళై మంచి భర్త వస్తాడన్న ఒకే నమ్మకంతో బతుకుతున్నాను ఆ నమ్మకాన్ని నాలో కలిగించింది రాజా రాసిన కవితలే అతను ఎవరో తెలియకుండానే అతని కవితల్ని ఇష్టపడ్డ మొదలెట్టాను కాలేజీలో పాడాకే ఆయన ఎవరో తెలుసుకున్నాను అందుకే సంతోషంతో ఆయన చేతికి ముద్దు పెట్టాను కరెంట్ పోయింది కరెంట్ వచ్చాక నాలో ఉన్న ధైర్యం పోయింది లేదంటే నేను లవ్ చేయడం రాజాకి అప్పుడే తెలిసి ఉండేది ఆ తర్వాత నీకు ఆ కవితల బుక్ ఇచ్చి పంపించాను ఒక ఫ్యాన్గా ఆయనకి తెలిసిన నేను లవర్గా తెలియలేదేమో ఇందులో ఆయన పక్కనున్న నేను ఇంకా ఆయనతో మాట్లాడనే లేదు ఇప్పుడు కూడా ఆయన పేరు నా పేరు కలిపి ఆయన కోసం ఒక బ్రేస్లెట్ చేయించాను నమ్మకం నన్ను నా లవ్ని ఒప్పుకుంటాడని నమ్మకం ఏ ప్రియా నా నమ్మకం నిజమవుతుంది కదా లేక ఇందులోనూ ఓడిపోతానా నువ్వెందుకు మీరే అన్నారుగా నేను అమాయకురాలని అమాయకులు ఎదుటి వాళ్ళు కష్టాన్ని చూసి తట్టుకోలేరు నన్నమ్మ నాన్న ఎంతగానో ప్రేమించి పువ్వులా చూసుకోవడం వల్ల దేన్ని అర్థం చేసుకోలేకపోయాను దిగులు పడకండి నేను ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు దీన్ని రాజా చేతికి పెట్టి మీ ఎదురుగా తీసుకొచ్చి నిలబెడతాను అలా జరగలేదంటే నేను ఇకపై మిమ్మల్ని చూడను ప్రియా ఏమైంది నీకు ప్రియా ఏయ్ తలుపుతురు ప్రియా 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 ఏంటమ్మా రాజా లేడా ఎలా ఉంటాడమ్మా నువ్వేదో కోపంలో తలుపేసావంట రాత్రి మొత్తం వాడు నిద్రపోలేదు నన్ను నిద్రపోనివ్వలేదు తర్వాత సడన్ గా కంప్యూటర్ కోర్సుకి అప్లికేషన్ వేయలేదనే కోపంలో ఉన్నావని భయపడ్డాడు అప్లికేషన్ తీసుకుని తెల్లవారుజామున కోడి కూయకు ముందు వెళ్ళిన వాడు ఇంకా రాలేదు ప్రియా సరే నేను తర్వాత వస్తాను చూడమ్మా వాడి మీద నీ కోపం లేదు కదా అంటే లేదు చాలా సంతోషమ్మా నువ్వు నడుస్తూ వెళ్ళడం చూశాను మనసు ఒప్పుకోలేదు అందుకే ఎక్కించా వద్దు నన్ను కిందకి దించేయండి నేను వెళ్ళిపోవాలి బండి ఆపని చెప్పండి ప్లీజ్ ఏయ్ బండిని ఎక్కడ ఆపొద్దు రౌండ్ కొడుతూనే ఉండు ఎందుకు రౌండ్ నాకు భయంగా ఉంది వదిలేయండి అయ్యయ్యో
నీకు ఏ తెలుపుడు చోట్ల పడుతుంది ఆ ముట్టుకోదు ఏయ్ నేను నిన్ను ముట్టుకోకూడదు కానీ రాజా ముట్టుకోవచ్చు ముట్టుకోవచ్చా ఏయ్ ఇక్కడ ముట్టుకున్నాడా ఇక్కడ ముట్టుకున్నాడా ఇక్కడ ముట్టుకున్నాడా ఇక్కడ ముట్టుకున్నాడా ఎంత అయ్యో ఈ దిక నుండి వస్తానా చూడు ప్రియ కళ్ళు తెరిచి నన్ను చూడు చాలు ఇంతవరకు మీరిద్దరూ అనుభవించిన మానసిక క్షోభ చాలు ఇక మీదటైనా మీరిద్దరూ సంతోషంగా ఉండండి రాజా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు జరిగింది ఏదో జరిగిపోయింది
निर्णय मुहूर्ता जरगनी बाबू बाबू इंका आलोचि लेन अम्मा गुरी आलोचंक नी कोसम रोजू चस्तू बतको तन गुरी आलोचु मोदी मी प्रेम कोसम एंतो पोरा प्रिया नी मनस मार्चकोलेवा నన్ను మర్చిపోయి నీకంటూ ఒక జీవితాన్ని ఏర్పర్చుకోలేవా నా వల్ల కాదు ఏ మిమ్మల్ని మర్చిపోవడం నా వల్ల కాదు మరి నేను మాత్రం తన్న ఎలా మర్చిపోగలను అనుకుంటున్నావు నువ్వు నాకు తెలియకుండా నన్ను ప్రేమించిన నువ్వే నన్ను మర్చిపోలేకపోతున్నావే మాట్లాడి ప్రేమించి ఊహల్లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న నేను प्रेम ओडिपोयिन वाळ्ळे इंकोकरि ओटमनि अर्थं चेसुकोगलरु नन्नु अर्थं चेसुकुंटाम अनुकुंटानु పంపించడానికి మనసు రావడం లేదమ్మా ప్రియ నువ్వు నా కోడలు అవ్వాలంటే వాడు ఒప్పుకోవాలి నా బిడ్డగా ఉండాలంటే ఎవరు ఒప్పుకోవడం అవసరం లేదమ్మా ఎక్కడికి వెళ్తావమ్మా ఇంటికి వెళ్తావురా वयस वाली पंपाली अला इंटेना जो अनावसर अम्मानी कोड़ल लक्षल कटन को ऊरकोरा निन्ने लाभ ले पारिपे वीना ఎంత పొగరే నీకు అయ్యా అయ్యా కొట్టకండి కొట్టకండి చేయదులు దాని మీద నాకు లేని ప్రేమ నీకు ఎక్కడి నుంచి వచ్చింది లావే అమ్మా ప్రియా బాబర్తి బాబర్తి ఏంటి బాబర్తి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు నువ్వు ఆ రోజు తన నూతులో దూకు కాపాడకపోతే తను సంతోషంగా చనిపోయి ఉండేది ఈ రోజు తన అలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే నువ్వేం పట్టించుకోవే మీ నాన్నను కూడా వాడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు వాడిని వదలొద్దు నువ్వు వెళ్ళి అడుగు వాళ్ళని చెప్పేది నిజమేక आयन का हक उंदे ना परुगु तीसा कदे रावे रा एंटी नेनु वस्तानु अनुकोलेदा मल्ली मल्ली नुव्वु पारिपोकूडदु कदा अंदुके
భద్రంగా నిన్ను తీసుకెళ్దామని నేనే స్వయంగా వచ్చా. బామర్తి బామర్తి, నువ్వు నీ మనసులో ఉన్న ఆ ప్రియని మర్చిపోలేవని నాకు తెలుసు. అందుకని ఈ ప్రియని అనాథం చేయొద్దు. రా బామర్తి బామర్తి. మాట్లాడకుండా, అదే రోజు అదే టైం అదే ముహూర్తానికి నేను నీకు తాళి కట్టబోతున్నాను. బామర్ది, ఎన్నాళ్ళు నీతో కలిసి తిరిగిన ఫ్రెండ్ గా అడుగుతున్నాడు, వచ్చి కాపాడు బామర్ది. నువ్వే నేను అర్థం చేసుకోరా. చంపేశావు కదరా. ఆ మైక్రో నీకేం ద్రోహం చేసిందిరా?
ప్రియ విషయంలో మోసపోయాను. ఈ ప్రియ విషయంలో నేను మోసపోనరా. Oh!